హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఎంతమంది ఎంజాయ్ చేశారు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ని? ఫెంటాస్టిక్ విక్టరీ కదా, నాకైతే మాటలు కూడా లేవన్నమాట. అంత బాగా పర్ఫామ్ చేసింది టీమిండియా, బ్యాటింగ్ బౌలింగ్ లో సూపర్ డామినెన్స్ చూపించింది. సో ఒకసారి మ్యాచ్ గురించి చూసాము అంటే, ఈ మ్యాచ్ ముందు జరిగినంత వరకు ఫస్ట్ ఒక మ్యాచ్ జరిగింది ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఆ రోజు మనం 266 రన్స్ చేసాం. అయితే అలా రన్స్ చేయడానికి కారణం కూడా నేను చెప్పాను. సో ఓపెనర్స్ దగ్గర నుంచి సరైన స్టార్ట్ రాలేదు. అండ్ అలాగే రోహిత్ శర్మ టచ్ లో ఉన్నప్పటికీ ఆ రోజు ఆ మధ్యలో వర్షం రావడం వల్ల, మొమెంటం మారడం వల్ల అవుట్ అయింది. తర్వాత విరాట్ కోహ్లీ ఏమో ఒక రాంగ్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. దీంతో ప్రెజర్ లో వెళ్ళింది టీమిండియా. అయినప్పటికీ ఒక మంచి స్కోర్ అయితే చేశాం, కానీ ఒక 20-30 రన్స్ బిహైండ్ అనమాట. ఒక 200 వరకు రీచ్ కావాల్సిన రన్స్ రాలేదు. అయితే ఆ రోజు 50 ఓవర్స్ మ్యాచ్ జరగకపోవడమే మంచి పని అయింది, లేదంటే పాకిస్తాన్ గెలిచేది. కానీ ఈ రోజు జరిగింది మ్యాచ్ అన్నది, ఈ రోజు కాదు నిన్న, సారీ నేను లేట్ చేస్తున్న వీడియో. సో ఓపెనర్స్ ఇద్దరు ఎలాంటి స్టార్ట్ ఇచ్చారంటే, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఒక వీడియోలో, షాహీన్ అఫ్రీదిని శుభ్మన్ గిల్ ఆడేసుకున్నాడు పూర్తిగా. ఫెంటాస్టిక్ బ్యాటింగ్ అనమాట. ఇంతవరకు ఎవరూ కొట్టలేదు అనమాట ఆ రేంజ్ లో ఫోర్స్ అనేవి షాహీన్ అఫ్రీది బౌలింగ్ లో. ఒక ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, అంతేకాకుండా రోహిత్ శర్మ కూడా. సో ఒక ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఓవర్ లోనే షాహీన్ అఫ్రీదికి ఇంతవరకు ఎవరు సిక్స్ కొట్టలేదు వన్ డే ఫార్మాట్ లో. సో ఈ విధంగా స్టార్ట్ వచ్చాక ఇక మన వాళ్ళు ఊరికే ఉంటారా? ఇక విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్. విరాట్ కోహ్లీ విషయం తర్వాత మాట్లాడతా, కేఎల్ రాహుల్ గురించి మాట్లాడదాం. సో కమ్బ్యాక్ తర్వాత టెస్ట్ ఫార్మాట్ లో చోటు కోల్పోయాడు, T20 ఫార్మాట్ లో చోటు పోయింది, వైస్ కెప్టెన్సీ పోయింది. సో ఎలాంటి కమ్బ్యాక్ ఉండాలో అలాంటి కమ్బ్యాక్, అది కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఒక సెంచరీ. సో స్టార్టింగ్ కేఎల్ రాహుల్ కొంచెం ఫాస్ట్ గా ఆడాడు, తర్వాత మళ్ళీ టైం తీసుకున్నాడు, తర్వాత సెంచరీ చేశాడు. అయితే ఆ షార్ట్స్ చూసామంటే రేంజ్ ఆఫ్ షార్ట్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు కేఎల్ రాహుల్. స్పిన్నర్స్ ని చాలా ఈజీగా ఎదుర్కొన్నాడు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వద్దాం. బాబా ఏం బ్యాటింగ్ అసలు! స్టార్టింగ్ టైం తీసుకొని స్లోగా ఆడాడు. ఒకనొక టైంలో కేఎల్ రాహుల్ కన్నా చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఉంది, కానీ మధ్యలో గేమ్ లో ఎలా వచ్చాడంటే రాకెట్ లాగా వచ్చేసాడు. చివరికి చూసాము అంటే అరౌండ్ 120 రీచ్ అయిపోయింది, 120 పైన వచ్చేసి స్ట్రైక్ రేటు కోహ్లీది. అలాంటి బ్యాటింగ్. అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. సెప్టెంబర్ 2022 ఇదే పాకిస్తాన్ పైన సెంచరీతో స్టార్ట్ చేశాడు తన ఏమంటారు బ్యాటింగ్ కంబ్యాక్ ని సెంచరీస్తో. సెప్టెంబర్ 2023 వచ్చేలోపు 77 సెంచరీస్ అయ్యాయి టోటల్ గా. అండ్ వన్ డేలో ఏమో 47 సెంచరీస్ అయ్యాయి, టోటల్ గా 6 సెంచరీస్ 1 ఇయర్ టైం స్పాన్ లో. సో ఖచ్చితంగా కింగ్ కోహ్లీ ఇస్ బ్యాక్. అయితే ఈ క్రమంలో ఎన్నో రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాడు కోహ్లీ. దాంతో పాటుగా కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ కూడా పార్ట్నర్షిప్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. సో మనం చూసాము అంటే మన ఓపెనర్స్ అరౌండ్ 121-127 రన్స్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు బ్యాటింగ్ వచ్చారు. సో ఇక్కడ కోహ్లీ రికార్డ్స్ చూసాము అంటే 13,000 రన్స్ ని కంప్లీట్ చేసుకున్నాడు కోహ్లీ. అండ్ అంతేకాకుండా వన్ డే ఫార్మాట్ లో అంతేకాకుండా ఫాస్టెస్ట్ రీచ్ అనమాట ఇది. ఇంత ఫాస్ట్ గా ఎవరు రీచ్ అవ్వలేదు ఇంత వరకు. ఇక హైయెస్ట్ పార్ట్నర్షిప్ అగైనెస్ట్ ఇన్ పాకిస్తాన్ చూసాము అంటే ఈ థర్డ్ పొజిషన్ లో థర్డ్ వికెట్ కి 233 రన్స్, ఇదే హైయెస్ట్ అనమాట. టోటల్ గా వన్ డే ఫార్మాట్ లో కూడా మనకి ఇదే హైయెస్ట్ స్కోర్ అనమాట. ఇక నెక్స్ట్ చూసాము అంటే విరాట్ కోహ్లీ కొలంబోలో. విరాట్ కోహ్లీ కొలంబో అంటే పిచ్ ఏమనిపిస్తుంది అనమాట, ఎందుకంటే కన్సిక్యూటివ్ గా వరుసగా గ్రౌండ్ ఆడిన ప్రతిసారి 4వ సెంచరీ విరాట్ కోహ్లీకి. ఇక నెక్స్ట్ ఏషియా కప్ లో సైతం ఇదే మనకు హైయెస్ట్ పార్ట్నర్షిప్ అన్నది ఈ వన్ డే ఫార్మాట్ లో థర్డ్ వికెట్ కి విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ ది. ఇక నెక్స్ట్ మోస్ట్ హండ్రెడ్స్ ఇన్ ఏషియా కప్ చూసాము అంటే విరాట్ కోహ్లీ 4 సెంచరీలు చేశాడు, సెకండ్ ప్లేస్ ఉన్నాడు, ఫస్ట్ ప్లేస్ లో సదా జయసూర్య అన్నాడు. ఇంకా మ్యాచెస్ ఉన్నాయి మనకు. సో ఒక్క మాటలో ఇద్దరి పర్ఫార్మెన్స్ చెప్పాలంటే శివ తాండవమే అనిపించింది నాకైతే మాత్రం. సో ఒక మ్యాచ్ లో సరిగ్గా ఆడలేదని చెప్పి ఓవర్ రెచ్చిపోయారు. సో హరీష్ రౌఫ్ అనమాట, మన మ్యాచ్ లో ఇషన్ కిషన్ అంత మంచి, నాకు అసలు యంగ్ ప్లేయర్ అండ్ అంతేకాకుండా ఫెంటాస్టిక్ నాకు ప్రెజర్ లో. ఎలాంటి నాకంటే దాన్ని అసలు మనం అంటే మెజర్ చేయలేము అనమాట, అంత మంచి నాకు ఆడాడు. అలాంటి ప్లేయర్ అవుట్ అయ్యాక హరీష్ రౌఫ్ అంటే కొంచెం చెయ్యి ఇట్లా సైన్ చేయడం అనమాట, అంటే నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అన్నట్టు అవుట్ అయ్యి ఉంటే ఏదో టకాటక వికెట్ తీసుకున్నట్టు అంత ఇబ్బంది పెట్టాక పాకిస్తాన్ ని అవుట్ అయ్యాడు. కొంచెం రెస్పెక్టబుల్ ఆ ప్లేయర్ కి. కానీ ఆ రోజు కొన్ని మీమ్స్ వచ్చాయి, హారిస్ రోఫ్ అలా అంటూ ఉంటే పక్కన విరాట్ కోహ్లీ చూస్తున్నాడు ఆ డ్రెస్సింగ్ రూమ్ నుంచి. సో చూస్తున్నాడు బిడ్డ, గుర్తు పెట్టుకో, నెక్స్ట్ వస్తాడు అని చెప్పి అన్నారు. సో ఆ విధంగానే వచ్చాడు. కానీ చూద్దామంటే హారిస్ రోఫ్ లేడు మ్యాచ్ లో, పాపం ఈ ఏదో కొంచెం ఇంజురీ వల్ల అతను రూల్ అవుట్ అయిపోయాడు. టోటల్ గా ఏషియా కప్ లో ఇంక ఏ మ్యాచ్ కూడా ఆడలేడని చెప్పి అంటున్నారు. బాబర్ ఆజమ్ చేసిన తప్పు ఏంటి అంటే కొలంబో గ్రౌండ్ లో టాస్ గెలిచాక చేజింగ్ తీసుకోవడం. అంత ఈజీ కదా గ్రౌండ్ లో చేజింగ్ చేయడం? అక్కడ మంచి స్కోర్స్ వచ్చాయి అంటే చాలా కష్టం అనమాట చేసి చేయడం. అండ్ అంతేకాకుండా నేను ప్రిడిక్షన్ ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్ లో, అక్కడే మెన్షన్ చేశాను, ప్రిడిక్షన్ పోస్ట్ కూడా అలాగే ఉంది. ఓపెనర్స్ మన టాప్ ఆర్డర్ మంచిగా పర్ఫామ్ చేస్తే చాలు మంచి స్కోర్ వస్తుంది,
ఆ తర్వాత మన స్పిన్నర్స్ గేమ్ లోకి వచ్చేస్తారని చెప్పా, అదే జరిగింది. ఫాస్ట్ బౌలర్స్ అందరూ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, షార్దుల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా అందరూ వికెట్స్ తీసుకున్నారు. కానీ కుల్దీప్ యాదవ్ 5 వికెట్స్ తీసుకున్నాడు అనమాట. అక్కడే గేమ్ మొత్తం మన వైపు టర్న్ అయిపోయింది. బాబర్ ఆజమ్ ఎవరు కాపాడలేకపోయారు. భారీ విక్టరీ అంటే అందరూ ట్రోల్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. ఏ విధంగా అంటే మనం నేపాల్ ఆడినప్పుడు మన పైనే వాళ్ళు 249 రన్స్ ఏమి కొట్టారు, ఇక మీరు ఏం ఆడతారు, మాతో గెలుస్తారా మీరు అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు నేపాల్ పైన అద్భుతంగా పర్ఫామ్ చేశారు. కానీ ఇక్కడ చూసామంటే నేపాల్ మ్యాచ్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏమంటే, అంటే చిన్న టీం బాగా ఆడుతుంటే ఏంట్రా బాబు ఇంత బాగా ఆడుతున్నారు, మన వాళ్ళు ఎలా ఆడతారు అని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. పాకిస్తాన్ వాళ్ళు మనతో నేపాల్ కన్నా తక్కువగా ఆడారు. సో ఇది టీమిండియా కెపాసిటీ, క్యాపబిలిటీ. ఇది మన బ్యాట్స్మెన్స్ బౌలర్స్ సరిగ్గా పర్ఫామ్ చేస్తే, ప్రెజర్ని పక్కన పెట్టేస్తే ఈ విధంగా పర్ఫామ్ చేస్తారనమాట. మీరు అనుకోవచ్చు ఒక్క మ్యాచ్ ఆడితే ఇంతగా ఇంత చేయాలని చెప్పి, ఒక్క మ్యాచ్ కాదు, ఈ మధ్య కాలంలో మనం నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎక్కువ చూసుకున్నామంటే పాకిస్తాన్ పైన థ్రిల్లింగ్ విక్టరీ సాధించాము, కొన్నిసార్లు ఓడిపోయాము. కానీ ఎప్పుడు మనకి డామినేషన్ అనేది వాళ్ళ పైన కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే బెస్ట్ ప్లేయర్స్ మన దాంట్లో ఉన్నారు అని నిరూపించుకుంటూనే ఉన్నాము. ప్రెజర్ సిచ్యువేషన్స్ లో వాళ్ళ దాంట్లో బెస్ట్ ప్లేయర్స్ లేరు అని చెప్పట్లేదు. కానీ టీం పరంగా మనదే స్ట్రాంగ్. మనం అరౌండ్ ద వరల్డ్ వెళ్ళి అందరితో ఆడుతూ ఉంటాం. వాళ్ళు మనం ఆడే టీమ్స్ తో పోలిస్తే చిన్న చిన్న టీమ్స్ తో ఆడే మ్యాచెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని చూసుకొని మనం వాళ్ళ రికార్డ్స్ చూసుకొని వాళ్ళు మంచి ప్లేయర్స్ అని ఒప్పుకుంటాం. కానీ మనకన్నా మంచి ప్లేయర్స్ అని నేనైతే ఎప్పుడు ఒప్పుకోలేదు. సో ఫెంటాస్టిక్ మ్యాచ్ అనమాట విట్నెస్ చేసాం మనము. అయితే ఈ రోజు ఇండియా వర్సెస్ శ్రీలంక ఒక మ్యాచ్ జరగబోతోంది. సో మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ అదే గ్రౌండ్ స్టార్ట్ కాబోతోంది. అయితే ఇక్కడ ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ రోజు కూడా వర్షం పడే ఛాన్స్ ఉంది, భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. సో ఈ మ్యాచ్ రిజల్ట్ వస్తుందో లేదో మనకు తెలియదు. రిజర్వ్ డే లేదు ఈ మ్యాచ్కి. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రిజల్ట్ రావడానికి కారణం రిజర్వ్ డేనే. ఒకవేళ లేదంటే ఒక పాయింట్ వాళ్ళు, ఒక పాయింట్ మనం తీసుకోవాల్సింది. అండ్ నిన్న మ్యాచ్ జరిగేటప్పుడు కూడా మధ్యలో వర్షం పడేసరికి మళ్ళీ అదే అన్నారు, ఒక పాయింట్ తీసుకోవాల్సి వస్తుందేమో అని. కానీ వర్షం ఆగిపోవడం, మన వాళ్ళు మళ్ళీ బౌలింగ్ అద్భుతంగా ఇచ్చిన అంతా జరిగిపోయింది. ఇక ఈ రోజు మ్యాచ్ విషయానికి వచ్చాము అంటే బ్యాక్ టు బ్యాక్ ఆడబోతున్నాం అనమాట మనం. సో అది ఏమన్నా మనం ఎఫెక్ట్ చేస్తుందా? ఎందుకంటే 20 ఓవర్స్ మ్యాచ్ కాదు కదా, 50 ఓవర్స్ మ్యాచ్. ఫీల్డర్స్ కానీ, బౌలర్స్ కానీ, బ్యాట్స్మెన్స్ కానీ నెక్స్ట్ డేనే మళ్ళీ వెంటనే ఇంత పెద్ద మ్యాచెస్ ఆడాలంటే కొంచెం కష్టమే ఎవరికైనా. సో అది పక్కన పెట్టేస్తే వర్షం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, అండర్ డాక్స్ అనమాట శ్రీలంక వాళ్ళు. బ్యాక్ టు బ్యాక్ 13 వన్డేస్ గెలిచారు ఇప్పుడు వాళ్ళు, బ్యాక్ టు బ్యాక్. సో వాళ్ళు తక్కువ అంచిన వీగుడు అనమాట. చిన్న మిస్టేక్ చేసిన మ్యాచ్ లాగేసుకునే ప్లేయర్స్ వాళ్ళ టీంలో చాలా మంది ఉన్నారు. అండ్ అలాగే సేమ్ అనమాట మన ఓపెనర్స్ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇచ్చినట్టు, ఈ రోజు కూడా ఒక మంచి స్టార్ట్ ఇస్తే తర్వాత మిడిల్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ గా మనం చూస్తున్నాం. ఇషాన్ కిషన్ టీమ్ లోనే ఉన్నాడు. సో కేఎల్ రాహుల్ ఫామ్ లో ఉన్నాడు, విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీస్ తో ఫామ్ లో ఉన్నాడు. సో మ్యాచ్ విషయం పక్కన పెట్టేద్దాం. జరుగుతుంది ఖచ్చితంగా, అవుతుందో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ప్రిడిక్షన్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. బ్రేకింగ్ అప్డేట్స్ కోసం ఒక్కసారి టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి చూడండి మనం ఎలాంటి అప్డేట్స్ మినిట్ టు మినిట్ ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పి, మీకే అర్థమవుతుంది ఎంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నామని అంటున్నారు. సో మ్యాచ్ మాత్రం అద్భుతంగా జరిగింది, నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.